ప్రకృతి ప్రతికూలతలు పాలకుల నిర్లక్ష్యంతో శ్రీ విజయనామ సంవత్సరం రైతుకు ఎలాంటి విజయాలను అందించలేకపోయినా కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్నాడు అన్నదాత. వచ్చే పాలకులు రైతు శ్రేయస్సు కోరేవారే కావాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుడుతున్న రైతులకు అనుకూల వాతావరణమే ఉంటుందంటోంది పంచాంగం. ఈ ఏడాది పంటలకు సానుకూల వాతావరణమే ఉంటుందంటున్న పంచాంగకర్తలు వాతావరణ సమాచార శాఖల విస్తృత పరిశోధనలు రైతులకు ఎంతగానో దోహదపడతాయంటున్నారు. ఈ వాతావరణ శాఖ అలాగే సమాచార శాఖ రెండు కూడా బాగా పనిచేస్తున్న కారణంగా రైతులు విద్యా విజ్ఞాన వినోదాలన్నింటినీ కూడా వాళ్ళు వాడుకుని అలాగే విజ్ఞాన పరిశోధన కేంద్రాల యొక్క సలహాలు సూచనల మేరకు తగిన కాలాన్ని ముందుగానే ఎంచుకుని ఏ పంట ఎప్పుడు ప్రారంభం చేస్తే బాగుంటుంది, ఏ పంటకు ఎప్పుడు ముగింపు పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ పంటలు బాగా పండించే అవకాశం వస్తుంది. తరచుగా ఈ సంవత్సరం అంతా కూడా 3 సార్లుగా ధరలు పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడు ఉన్నారు, పాడి పరిశ్రమ బాగా ఉండాలని చెప్పేసి శాస్త్రం సూచిస్తూ ఉంది. ప్రభుత్వ విధానాలు కర్షక లోకానికి అంత ఆశాజనకంగా ఉండమంటున్న జ్యోతిషులు సాగునీటి పారుదల శాఖ ఎంత కష్టపడ్డా రైతుల మన్ననలు పొందడం గగనమని చెబుతున్నారు. రైతులు కూడా వారి పంటలకు సంబంధించినటువంటి భూగర్భ జలాలు తీసుకునే ప్రయత్నంలో వారి శ్రమకు వారే లాభాలు పొందే అవకాశం వస్తుంది. ప్రభుత్వం కరెంటు రైతులకు ఇచ్చే విషయంలో కూడా కొంచెం కృతకృత్యత శాతాన్ని తక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ విధానాలు వ్యాపారులకి అంతేకాకుండా రైతులకు కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మొత్తం మీద రైతులు చాలా చక్కగా వారి యొక్క వనరులు భగవంతుడు ఇచ్చేటువంటి వనరులను వాడుకోవడంలో ఎక్కువగా కృషి చేస్తారు. తద్వారా ఆ కృషి ఫలించి వారు మంచి ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రభుత్వాలను నమ్ముకోవడం కంటే సొంత కష్టాన్ని నమ్ముకుంటే రైతులు అధిక లాభాలు పొందే అవకాశముందని పంచాంగకర్త సూచిస్తున్నారు. రైతులు మాత్రం ప్రభుత్వ విధానాల మీద ఆధారపడకుండా మీ యొక్క స్వయం కృషితో స్వయంగా వ్యవసాయ పంటలను కనుక మనం రక్షణ చేసుకుందామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తే చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. జయనామ సంవత్సరం పేరు తగ్గట్టుగా రైతులందరూ కూడా జయంగా ఉండే అవకాశం వస్తుంది. మొత్తంగా శ్రీ జయనామ సంవత్సరం రైతు సమాజానికి సంపూర్ణ విజయాలు సాధించి పెడుతుందని అన్నదాత లోగిళ్లన్నీ ధాన్యపు రాసులతో కళకళలాడుతాయని ఆశిద్దాం.